జగన్మోహన్ అనే ఒక అసురుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇటీవలనే మనము దీపావళి పండుగ జరుపుకున్నాము. నరకాసురుని వధ జరిగిన రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా పండుగ జరుపుకుంటాం. జగనాసురుడు పెట్టినటువంటి తప్పుడు కేసులకు ఒక్క సాక్ష్యం కూడా లేకుండా ఇన్ని రోజులు కోర్టులన్నీ వెయిట్ చేసినా ఏమన్నా సాక్ష్యాలు ఇస్తారేమో అని ఇంతవరకు మనీ ట్రైల్ అనేది వాళ్ళు నిరూపించలేకపోయారు. దాని కారణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. తొందరలో మన చంద్రబాబు నాయుడు బయట వచ్చిన తర్వాత ఈ జగనాసురుడి భరతం బట్టి ఈ రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి సెలి తొలగిపోయే విధంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రి అయి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిజమైన దీపావళి పండుగ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దౌర్భాగ్యుడు, ఒక సైకో. ఏ నేరము చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టాడు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందువలన కోర్టు ఈరోజు ఫ్రీ బెయిల్ మంజూరు చేసింది. దానికి 30వ తేదీ నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక చుట్టు చుట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి అనేక అవినీతి అక్రమాల మీద రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు నాయుడు గారి రథయాత్ర మొదలవుతుందని చెప్పి ఈ రథయాత్ర జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి 30వ తేదీ నుండి శాంతి పలకపోతుందని చెప్పి దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కూడా వన్ సైడ్గా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తరమడానికి, ఈ పార్టీని వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి సంసిద్ధులై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన. నమస్కారం. ఈరోజు మనం చాలా సంతోషపరిచిన విషయం, జగన్కైతే 32 కేసులు ఉన్నాయి. కేసులు రిజిస్టర్ అయినాయి, అది ఆస్తులు కూడా అటాచ్మెంట్ అయినాయి. అలాంటి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేని చంద్రబాబు నాయుడు పైన పూర్తి ఎలక్షన్లో ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందులు పెడితే మనం గెలవచ్చిన ధీమాతో ఆయన 32 కేసులు ఉన్నాడు. ఆస్తులు అటాచ్ అయ్యేవాడు. అతను మాత్రం చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి విలువమైన చర్య. ఈ చర్యను ప్రజలందరూ కూడా ముక్త కంటితో ఖండిస్తున్నారు. ఇది రాక్షస పాలన. ఈ రాక్షస పాలనకు అంతం ఆరంభమైంది. ఈ ఆరంభం రానరాను పెద్ద సునామీగా మరి జగన్ వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతానికి ప్రజలందరూ కొత్త ఇష్టంతో ఉన్నారు. ఆ సమయం కోసం ప్రజలు వేచి చెప్తున్నారు. అందుకే పార్టీ కార్యకర్తలందరూ కూడా ముక్త కంటంతో అరెస్టు బెయిల్ వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశాడు, అందరూ ఖండించారు. ఇది కూడా ఇంకా కార్యకర్తలందరూ కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా పార్టీ అధికారం తీసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క శ్రామి కూడా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు.